తోమా, చూసి నమ్మావు, అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు. అయినను చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు తోమా అంటాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. వీళ్ళు ఎన్నో కార్యాలు చూశారు, కానీ చూడనోడు అనుమానించాడంటే అర్థం ఉంది. కానీ స్పష్టంగా ప్రభు కార్యాలు చూసి కూడా ఈయన మనకు హెల్ప్ చేస్తాడో లేదో, మనం ఆధారపడవచ్చో లేదో, ఏమైద్దో ఏమో అని ఆందోళన చెందటం, భయపడటం, వేదన పడటం దేవునికి చిరాకు కలిగించే విషయం. ఈ మ్యాటర్ నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? మన దైనందిన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం రకరకాలుగా. అప్పుల సమస్యలని, రోగాలని, ఇబ్బందులని, బాధలని, కేసులని, ఒకటి కాదు రకరకాల సమస్యల్ని మనం ఫేస్ చేస్తున్నాం. కొన్నిసార్లు అనిపించింది అయిపోయిందిరా నా పని, ఇంకా మన ఒడ్డును పడేదే లేదని అనిపిస్తుంది. అలా నువ్వు ఆందోళన చెంది దిగులు పడి కృంగిపోయి కుమిలిపోయి తిండి మానేసి ముఖం వికారం చేసుకొని ఏదో అంత అయిపోయిందని ఏదో గందరగోళం అయిపోతూ ఉంటే దేవుడు వేదన పడతాడని ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళు గడగడలాడతా, ప్రభువా మేము నశించుచున్నాము, నీకు చింతలేదా? వాళ్ళు అడిగిందేమో నీకు చింతలేదా అని, ఈయన అడిగిందేమో మీకు నమ్మకం లేదా అని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు చింతలేదా అంటే ఏమయ్యా ఇన్ని చూసి నీకు ఇంకా నమ్మకం కుదరలేదా అని ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు ఈరోజు అప్పులు విపరీతం అయిపోయి నేను ఎత్తిన కూర్చున్నాయి, నువ్వు కూడా ఇంతే మొత్తుకుంటావు. ఆనాడు వాళ్ళ మీద ఆ తుఫాన్ వచ్చి కొడితే ఇప్పుడు నీకు అప్పుల తుఫాన్ కొడతాను. ప్రభువా నేను నశించిపోయేటట్టున్నాను, నా గతి ఏమిటి అంటే ఆయన ఏమంటాడు, ఏంది బాబు నీ బాధ అంట, నీకు చింతలేదా ప్రభువా, నా అప్పుల సంగతి ఏంది, నేను ఎప్పటికీ ఎన్నో కార్యాలు చూసా ఉన్నాయి, నీకు నమ్మకం లేదా నేను విడిపించగలనని? నమ్మకం ఉందిలే ప్రభువా, మరి నోరు మీ అలాగే తండ్రి. ఏం చేయాలి ప్రభువా? విశ్వాసముతో స్తుతించు. ఏమని ఇప్పుడు మనకు అప్పులు, రోగాలు, సమస్యలు, ఇతరత్ర ఏ విధమైన వేదనైనా తుఫాన్తో పోలుద్దాం. దేంతో పోలుద్దాం? తుఫాన్తో పోలుద్దాం. ఇప్పుడు తుఫాన్లు ఎన్నైతే వాటిని శాసించగల సర్వాధికారి యేసు ఉన్నాడు. ఒకడు నమ్మిననేమి, నమ్మకపోయిననేమి, మనం నమ్ముతాం, ఎందుకంటే ఆయన బలం మనకు తెలుసు. ప్రభువా ఇన్ని బాధల్లో ఉన్న నీకు చింత లేదా అంటే వాటి నుంచి విడిపిస్తానన్న నమ్మకం లేదా నీకు అంటాడు ఆయన. ఉంది ప్రభువా, ఉంది. అట్లయితే ప్రశాంతంగా ఉండు. ఏం ప్రశాంతం అయ్యో, అది మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తాం. అదే లే ప్రభువా, నువ్వు ఉన్నావు లేనా, నువ్వు మారవనాయన అంటాడు ఆయన. ఏం చేయమంటావు ప్రభువా? స్తుతించరయ్యా అంటాడు. ఏమని? సంగీతములాయే వెను తుఫానులన్నియు, సంగీతములాయే వెను తుఫానులన్నియు, సమసిపోవునే నీ నామస్మరణలో, సమసిపోవునే నీ నామస్మరణలో, సంతసమోదే సంతసమోదే నామది ఎంతో ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే, కృపా నాయడ ప్రభువానిలో జీవించుట. దేవునికి మహిమ కలుగునుగా. ధోనిలో ఎవరున్నారు? సముద్రమైనా, పెను తుఫాన్ అయినా, గాలైనా, ఏయ్ అంటే ప్రభువా
ఆయన ఉన్నాడు. ఎందుకు ఆయన గద్దిస్తే లోబడతాయో తెలుసా? అసలు వాటిని చేసింది ఆయనే. అందుకు ఏందండి, అసలు ఏం స్పందించలేదు కదా. వాటిని నిర్మించిన నిర్మాణకుడు ఆయనే. మరి ఆయన జీవితం వెనక ఎవరి జీవితం ఉంటే వాటికి తెలుసు ఎవరు మాటినాలో ఎవరు మాట వినకూడదు. మనమే పనికి మళ్ళీ మాటలన్నీ వింటుంటాం. వినాల్సిన మాట మనం వినం, చెత్త వాళ్ళ మాటలన్నీ వింటుంటాం మనం. వినాల్సిన మాట వినం, వినాల్సిన మాట ఏసయ్య మాట. ఆయన భరో నీ ధోనిలో నేను ఉన్నాను. నిన్ను ముంచేవాడు ఎవడు? నీ జీవితపు ధోని, నీ బ్రతుకు ధోనిలో నేను కూర్చున్నా. నన్ను దాటి నిన్ను ముంచగలిగేది ఏది? నువ్వు ఇంకా నమ్మిక లేకున్నావా? నువ్వు నీ అనుమానం తగలయ్యా అంటాడు. నేనైతే అంతే అంటా, నువ్వు నీ అనుమానం తగలయ్యా అని ఆయన అనండిలే. నేను ఆ ప్లేస్లో ఉంటే అంది అంటాను. ఇంకా రకరకాల తిట్లు కూడా తిడతాను నేను. మర్యాద వస్తుంది ఆయన తిట్టడం. ఎంతమందికి ఉంది ఇప్పుడు మీరు మీ అనుమానం తగలయ్యా అంటానికి? ఏమండి, దయచేసి అనుమానాలు తీసేయండి. విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, నోట స్తుతి ముఖంలో సంతోషం ఉండాలి, అంతే. యేసునామంలో అంతే. అప్పులోళ్ళకి సూత్రం చెబుతున్నా, మీరు వికారం ముఖం చేసుకున్నారంటే ఎగబడతారు. ఇవ్వండి 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 అండి. ఎందుకంటే నీ ముఖం మారిపోయే కొద్ది వాళ్ళకి డౌట్ పెరుగుతుంటుంది, తేడా జరిగినట్టుంది, మనిషి ఉన్న ముఖం అంతకుముందులా లేదని. కాబట్టి దయచేసి వారు దడ పెంచుకొని మీకు దడ తెప్పించకుండాన్నట్లు క్రీస్తును బట్టి విశ్వాసంతో ధైర్యంగా ఉండండి, ఫ్రీగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. అంత హ్యాపీగా ఉన్నాడంటే పర్లేదు, ఏదో మొత్తానికి అనుకుంటుంటారు. ఏదో మొత్తానికి వెనక సపోర్ట్ ఉండలే, మనమేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు అనుకుంటా. నువ్వు భయపడి ఫేస్ మారే కొద్ది వాళ్ళు ఎగబట్టం ఎక్కువైద్ది. అందుకే వాళ్ళు అనుకోవాలి వెనక ఏదో మొత్తానికి ఉందని. నిజమే ఉంది, మనకి వెనక పర్వతం ఉంది. ఎవరు? యేసయ్య. చేయడా, నీకోసం ఒక అద్భుతం చేయడా, చెప్పండి. వినడా నీ ప్రార్థన? మరి ఇంకేంది, ఎన్ని డౌట్లు. తోమలాగా తోమా చెల్లెడు విచిత్రం చెప్పన, ఇండియాకు సువార్త తీసుకొచ్చింది ఆ తోమానే. అందుకే మనకు అందరికంటే ఎక్కువ డౌట్లు అన్నమాట. దేవునికి మహిమ. ఓ పక్క కార్యాలు చూస్తూనే ఉంటాం, మళ్ళీ ఓ పక్క అనుమానం. నాలుగో ప్రశ్న, ఈయన ఎట్టివాడో, ఈయన ఎవరో? గాలియు సముద్రము ఈయనకు లోబడుతుంది. ఎట్టివాడు ఏమిటి? గాలి సముద్రాన్ని శాసించినప్పుడు నువ్వు అనుకోవాలి ఈయన సృష్టికర్త, గనుకనే సృష్టి లోబడింది. పంచభూతాలు ఆయన మాట విని గడగడలాడాయంటే కర్త. నీ ఎవరో ఏంది? మళ్ళీ కొంచెం శేషం పెట్టారు ఇంకా అనుమానానికి. మనమైతే ఆ అనుమానానికి తావివ్వద్దు. చివరిగా ఒకే ఒక్క పెద్ద మాట చెప్పి ముగిస్తా. ఆ మాట ఎంత పొడవు ఉంటుందో నన్ను అడగండి, అయిపోయినాక మీరే చూడండి. ఫైనల్గా ఒకే ఒక పెద్ద మాట ఏంటంటే, నేను అసలు ఏం చెప్పాలనుకున్నానంటే ఆయనకున్న అధికారం ఏందో మనం గుర్తుపట్టాలి. ఆయన సర్వాధికారి. దేని దేని మీద ఆయనకు అధికారం ఉందో నేను చెబుతా, మీరు రాసుకోండి. టపి టపి చెబుతా, మీరు టక్కి టక్కి రాసుకోండి. మొట్టమొదటిది, పంచభూతముల మీద ఆయనకు అధికారం ఉంది. ప్రకృతి మీద నీకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్ని వ్యతిరేకంగా మార్చగలడు, నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా కూడా మార్చగలడు. ఉంది ఆయనకు అధికారం. ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉంది, మొదటిది. రెండవది, మన మరణం గురించి మీకు తెలుసు కదా, చావు. ప్రకటన గ్రంథము 1:18లో ఆయనకు మరణం మీద అధికారం ఉంది
అనే మాట స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి ఒక్కసారి, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. తాళపు చెవి అంటే అధికారం. ఒకడు చావాలన్నా, సచినోడు పరదైసుకు పోవాలన్నా, పాతాళానికి పోవాలన్నా, అధికారం నాది అని చెప్పాడు ఆయన. ప్రకృతి మీద అధికారం ఉన్నవాడు మొదటిది, పంచభూతముల మీద అధికారం ఉన్నవాడు మొదటిది, రెండవది మరణం మీద అధికారం ఉంది. మన సంబంధులు ఎవరైనా నిద్రించారు లేక చనిపోయారు అంటే ఆయన అవకాశం ఇవ్వకుండా ఒకడు పోవటానికి లేదు. ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అంటే ఆయన అవకాశం ఇచ్చాడు అని అర్థం. చావైనా సరే ఆయన సెలవు లేకుండా ఒక వ్యక్తిని దర్శించడానికి లేదు. వినపడిందా? మళ్ళీ ఇంకా పెద్దగా చెప్పేదా? వినపడిందా? మళ్ళీ చెప్పేదా? చావైనా ఆయన సెలవు తీసుకొని రావాలి. ఆయన సెలవు లేకుండా ఒక వ్యక్తిని చావు దర్శించడానికి లేదు. ఎందుకంటే నాకు తెలియదు, బైబిల్లో ఉంది మరి అది ఆ మాట. తాళపు చెవి నా దగ్గర ఉంది అన్నాడు. ఒకడు పాతాళంలో అగ్నిలో పడాలన్నా, పరదైసు మహిమలోకి వెళ్ళాలన్నా తాళపు చెవి అయిందే. స్తోత్రం. రెండు మూడు, మానవ జాతిని పట్టి పీడించి వేధించి ఇబ్బంది పెట్టి మానసిక శారీరక వేదనలకు గురి చేసే దయ్యాలు ఉన్నాయి చూశారు, దురాత్మలు. మన గణపడవలేండి, మనతోనే తిరుగుతుంటాయి ఎక్కువ. కనీసం ఒక్కొక్క మనిషికి ఒక అరడైజన్ దయ్యాలన్నా వెంటబడి తిరుగుతూ ఉంటాయి. నమ్మకం కుదరట్లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? కనీసం ఒక మనిషికి ఒక అరడైజన్ దయ్యాలన్నా ఫాలో అవుతుంటాయి. మన గణపడవి సింగిల్గా ఉన్నాం అనుకుంటాం, అవి ఫాలో అవుతుంటాయి మనల్ని. మనల్ని మానసికంగా టార్చర్ చేసేది అయ్యే. శాపగ్రస్తమైన ఆలోచనలకు నడిపించేది అయ్యే. చావు 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 చావు, చచ్చిపో, నేను ఎవరు ప్రేమించట్లేదు, ఎవరు అర్థం చేసుకోరు, నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ ఇల్లు ఎలా ఉంది, నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, నిన్ను వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, ఈ బాధలు పడలేవు, చావు 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 అని నిన్ను చావుకు ప్రేరేపించేది కూడా దయ్యాలే. డాక్టర్లు అదొక మానసిక బలహీనత అంటారు. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చదువుతున్నారు. అసలు వాస్తవం ఏంటంటే దురాత్మలే. మనుషుల్ని భయంకరమైన పాపాలకు ప్రేరేపించి వాళ్ళ చేత పాపము చేయించేటట్టు చేసి, పాపం చేసేటట్టు చేసి దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తుంటే పగలబడినవేది దయ్యాలే. చిత్రం ఏంటంటే యేసు వాటి మీద కూడా అధికారం పొందాడు. అది ఆ మాట మీకు గ్రంథంలో నుంచి చూపించవచ్చు. లూకా సువార్త 4:31-32 33వ వచనం నుంచి చూడు. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడుండెను ఉన్నాడు. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మ నశింపజేయవచ్చితివా, నీవెవడువో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధ దేవుడు అని బిగ్గరగా కేకలు వేసి. దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదలిపొమ్మని దానిని గద్దెంపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను. ఏ హానియు చేయక వదలిపోయను. అందుకందరు విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన ఏ అధికారముతోను, ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిపోవచ్చున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిపోవచ్చున్నవి. ఉందా లేదా అధికారం దయ్యాల మీద? అక్కడ మరణం మీద, పాతాళ లోకం మీద అధికారం ఇవ్వబడింది. ఇక్కడ దయ్యాల మీద అధికారం. ఫస్ట్ చదువుకున్న వచనంలో నీరు గాలి ప్రకృతి మీద అధికారం. 3, 4వది
రోగముల మీద అధికారం ఉంది ఆయనకి. దేవునికి స్తోత్రం. రోగాల మీద అధికారం, ఇది శతాధిపతి గుర్తించాడు. మీకు తెలియనిదా, శతాధిపతి దాసుడు పక్షవాయువు చేత బాధపడుతున్నప్పుడు యేసు ప్రభువును అడుగుతాడు కదా, దాసుని స్వస్థపరచమని. స్వస్థపరుస్తానని ఇంటికి వెళ్తుంటే అతనేమని కబురు పెడతాడు, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రము సెలవిము నా దాసుడు స్వస్థతను అందుతాడు. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా కింద సైనికులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును, ఒకరిని ఇది చేయమంటే చేయును. నా కింద సైనికులు ఉన్నారు, నేను ఏది చెబితే అది వింటారు, ఎందుకంటే నేను వారి పై అధికారిని. నువ్వు రోగానికి ఆజ్ఞాపించు, అది వెళ్ళిపోతుంది, ఎందుకంటే నీవు రోగము మీద అధికారివి అన్నాడు. మరి అధికారి అయితే నా రోగం స్వస్థపరచవచ్చుగా, తప్పకుండా తప్పకుండా స్వస్థపరచవచ్చుగా అనేటప్పుడు అసలు ఎందుకు వచ్చిందో ఆలోచించవచ్చుగా అంటాను నేను. దేవునికి స్తోత్రం. కాస్త గట్టిగా చెప్పండి, అసలు ఎందుకు వచ్చిందో ఆలోచించవచ్చుగా. ఎగస్ట్రాలు ఎక్కువై వచ్చిందా, ఓవర్ యాక్షన్ చేస్తే వచ్చిందా, జిల్లాకు పనులు చేస్తే వచ్చిందా, అసలు ఎందుకు వచ్చింది? మంచిగా ఉంటే వచ్చిందా, హేయమైన క్రియలు చేస్తే వచ్చిందా, పరీక్షగా వచ్చిందా, కాస్త ఆలోచించవచ్చుగా. ఏదన్నా దిద్దుకోవాల్సింది ఉంటే కాస్త ప్రవర్తన దిద్దుకోవచ్చుగా, మారు మనసు పొందవచ్చుగా, సరి చేసుకోవచ్చుగా, సరి చేసుకొని అడగవచ్చుగా, అడిగితే ఖచ్చితంగా అది పోవచ్చుగా. అది ఆయన అధికారి మరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పు, గట్టిగా చెప్పు. అది చూడరో, నేను మంచోడి, మరి నాకెందుకు వచ్చిందో, నేను మంచిదాన్ని నాకెందుకు, మంచోడికి మంచిదానికి ఎందుకు వచ్చింది, ఆయన పిచ్చిపట్టి అనుమతిస్తాడండి. అసలు ఈ మాటలు అంటున్నావు కాబట్టి వచ్చింది అది. దేవునికి స్తోత్రం. నేను మంచోడే మంచిదాన్నే కాదు. మత్తయి సువార్త 8లో కుష్ఠరోగం అన్నట్టు అనాల, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అన్నాడు. ఎందుకు నాకు ఈ జబ్బు వచ్చిందంటే, ఏదో ఇది రావడానికి యోగ్యమైనటువంటి వ్యక్తిత్వం నేను కలిగి ఉండొచ్చు, పాపం నా నుండి జరిగి ఉండొచ్చు, ఏదో నీకు అభ్యంతరకరంగా నేను బ్రతికి ఉండొచ్చు, నాకు తెలుసు నా బతుకు, కాబట్టి ఇది న్యాయమే, నాకు ఈ బాధ న్యాయమే, కాకపోతే మరి నీ దయ, ఇంకా నేను అనుభవించాలి, ఇది నీకు అవసరమేరా అంటే ఉంచు. ఇంత పరివర్తన నీలో వచ్చింది, ఇంత పశ్చాత్తాపం నీలో వచ్చింది కనుక నీకు అవసరం లేదు నాయన అంటే తీసే, నీ ఇష్టం. జబ్బు ఉంచిన స్తోత్రం, తీసిన స్తోత్రం, నీ చిత్తం అన్న. ఎంత మాట, అంత పరిపూర్ణత వచ్చినప్పుడు, ఇంకా అంత పరిపక్వత వచ్చినప్పుడు ఇంకెందుకు ఉంచుతాడు? నాకు ఇష్టమే శుద్ధుడు గమ్మని టచ్ చేశాడు, అంతే, ఆన్ ది స్పాట్ బాగుపడిపోయాడు, స్వస్థత వచ్చేసింది, అంతే. యేసునామం, హల్లెలూయా. యేసునామాలు కదా, యేసు స్పర్శలో వచ్చేసింది, మన దేహం మారిపోయి బెండ్ అయిపోయిన ఫింగర్స్ ఓపెన్ అయిపోయినాయి, చక్కగా నార్మల్ కండిషన్ వచ్చి అధికారం ఉంది. సర్వాధికారి అయి ఉండి కూడా నువ్వు నలపబడుతున్నావు అంటే తగిన హేతు వెంట వెతుకు, దాని నుంచి దిద్దుకొని మారు మనసు పొందు, నీ ప్రవర్తన దిద్దుకో, మార్చుకో, అప్పుడు పోయిద్ది అంతే. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను మంచోడిని కదా నాయన, మంచిదాన్ని కదా నాయన అంటే, నువ్వు మంచోడి మంచిదాన్ని నీకు అంతే ఉండాలి అంట. అట్లా కాదు, తేడా పడ్డానా ఎక్కడో నీకు అభ్యంతరకరంగా నడిచి కనికరించి సరిచేయి ప్రభువా, కరుణ చూపుతాడు, కృపనిస్తాడు, బాగుపడతా. ఆర్గ్యూ చేయొద్దు దేవుణ్ణి, దీనంగా చేతులు చాపు. కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు, ఏందో వీళ్ళు అధికారుల్లాగా, ఆయనేమో దాసుల్లాగా, మా ఇంటి దగ్గరికి వచ్చిన భిక్షగాడిలాగా. మా ఇంటి దగ్గరికి అప్పుడు ఒక భిక్షగాడు వచ్చేవాడు కవర్ తీసుకొని, అడుక్కునేటప్పుడు ఎట్లా, అమ్మా కాస్త ఏదన్నా ఉంటే ధర్మం చేయి తల్లి అన్నా, వచ్చేవాడు
అమ్మో ధర్మజయ అంటే మరి కవర్ తీసుకో. సరే మా వదిన ఎప్పుడు వచ్చిందో వాడు పప్పు వేస్తుంది, మేము వండుకునేది అది అన్నం వేసింది పప్పు వేసింది, నేను పప్పేనా అన్నాడు అంది. ఏదమ్మ రోజు ఆదివారం పోటన్నా మాంసం అంటరా, మాకెళ్ళాక ఎడుతుంటే నీకు మాంసం. నేను చూసావాడిని ఆ రోజు చూసా, నేను అటు పక్క కూర్చున్నా, వాడు ఏమతో మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడి నాకు వినపడ్డాయి, నవ్వుకున్నాను నేను. ఎంత పెడద్రోరాల అయినా నీకు చెప్ప చేతికి వచ్చినా పెడద్రం బాగలేదు. ఒకడంతే మంచాన పడ్డా మిడిమేళం తగ్గదు, ఆ చెప్ప చేతికి వచ్చినా సరే పొగర తగ్గదు. ముష్టి అడగటం కూడా అవో ఏయ్, దేవుని దగ్గరికి వెళ్ళి అట్ట చేయకూడదు. దేవా కనికరించున్నాయని దీనంగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి, వినమ్రతతో సాత్వికంతో వెళ్ళి యథార్థం మాట్లాడాల. ఏమని నాలో లెక్కించలేని దోషాలు ఉన్నాయి. దావీదు అడిగాడు బాల్యము నుండి బాబిని, బాల్యము నుండి నే దోషిని ప్రభువా, నరుల కన్నని చూడలేనయ్యా. బాల్యము నుండి నే దోషిని ప్రభువా, నరుల కన్నని చూడలేనయ్యా. నీచంతకురా గూడని వాడను, నీచంతకురా గూడని వాడను, మంటిలో దొరలేడు పురుగునయ్యా, మంటిలో దొరలేడు పురుగునయ్యా. ఏయింబవలు నాయాత ధ్వని నీ సన్నిధిలో వినపడుచున్నది, కరుణ తోడనొక మారు నా దశ వీక్షింపగదే యేసు ప్రభువా, వీక్షింపగదే యేసు ప్రభువా. వేయింబవలు అట్లా వెళ్ళాలి దేవుని ముందుకి. ఆయన నీ రోగం మీద అధికారం ఉంది ఆయనకి. ఒక్క మాట ఆజ్ఞాపిస్తే అది ఎంత కంపెనీ జబ్బు అయినా సరే అడ్రస్ కూడా ఉండదు. నువ్వు మందులు ఆడినా తగ్గని రోగం, ఒక్క మాట ఏ పో అన్నాడంటే పోయిద్ది అంతే. నేను చెప్పాలి వాక్యంలో ఉందా లేదా, లేదా లేదా చూస్తారా బైబిల్ నిండా ఆయన చరిత్ర నిండా అయ్యే ఉన్నాయి. ఇంటికి వెళ్ళి చూడండి, టైం అయిపోయింది. దేవునికి మహిమ. ఇంకేం అధికారం ఉంది? నీ పరిస్థితుల మీద ఆయనకు అధికారం ఉంది. నిన్ను గెలిపించగలడు, ఓటమికి అప్పగించగలడు. ఆయన కనికరం వస్తే నీ ఓటమిని కూడా గెలుపుగా మార్చగలుగుతాడు. నువ్వు మైనస్ 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 అని వరుసగా అడ్డగీతలు గీసుకుంటా పోతే దానికి ఒక నిలువు గీత కొట్టి ఆ మైనసే నీకు ప్లస్ 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 అనుకుంటా పోతాడు ఆయన. అధికారండి ఆయన. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, బాబోయ్ వెనక పరో జరుగుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? ముందుకు పోతే సముద్రం చంపేస్తుంది, వెనక్కి పోతే వాడు చంపుతాడు. సముద్రం అప్పటి వరకు వాళ్ళకి ఏమైంది? సమస్య అయింది. వినండి, అప్పటిదాకా ఇస్రాయేలుకు సముద్రం అడ్డుంది, సమస్య అయిపోయింది. అది లేకపోతే దాటిపోదురు, అది ఉంది, వారికి సమస్య అయింది. దేవుడు జోక్యం చేసుకొని ఏదైతే వారికి అడ్డు తగిలి సమస్యగా ఉందో దాన్నే వారి శత్రువులను లయపరచడానికి దేవుడు వాడుకున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అవునా కాదా? దాన్నే వాడుకున్నాడు.
సముద్రంలో బాట కల్పించి వాళ్ళ అవతల దరికి చేర్చి, అరే వీళ్ళు పోయారు మనం కూడా పోదామని ఐగుప్తు వాళ్ళు మొత్తం దిగారు. బాగా నడి సముద్రంలోకి రానిచ్చి మోషేకి చెప్పాడు, పాపం పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, విశ్వాసులకే త్రోవ ఇచ్చిద్ది సముద్రం, అవిశ్వాసులకి ఇవ్వదు, చెయ్యెత్తమన్నాడు. తన చేతికర్రను పట్టుకొని పైకెత్తి రెండు పాయలు కలిసిపోవాలన్నాడు. అంతే, బాగా వాళ్ళేమో నడి సముద్రంలోకి వచ్చారు, వీళ్ళేం ఒడ్డుకి ఎక్కారు, ఇస్రాయేలీలేమో ఒడ్డుకి ఎక్కారు, వాళ్ళు వెంటబడి తరువంత నడి సముద్రంలోకి వచ్చారు. అప్పటిదాకా ఏది సమస్య అనుకున్నారో ఆ సమస్యనే వారికి దీవెనగా మార్చి శత్రు శేషం లేకుండా చేశాడు ఆయన. నేను చెబుతున్నా, నిన్ను వేధించిన శ్రమలే నీలో ఒక సుందరమైన రూపాన్ని దేవుడు రూపించడానికి అవి సాధనాలుగా వాడుకుంటాడు ఆయన. శిల, బండశిల, రోజు సుత్య ఉలితో నన్ను తెగొడుతున్నారండి, నన్ను కాపాడండి అని ఏడిచింది అనుకో, దాన్ని తీసుకెళ్ళి పక్కన పడేస్తే అది బండశిలే. కొడితే కొట్టారులే, అనవసరంగా కొట్టట్లేదే, ఏదో నీ మేలుకేలేనంటే చక్కని శిల్పం అయింది. కాబట్టి ఆయన పరిస్థితుల మీద అధికారం కలిగిన వాడు. నీకు వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని నీ దీవెన కొరకు ఆయన వాడగలడు, 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 వాడగలడు. అర్థమైందా లేదా? అర్థం కాకపోతే ఇంకా చెప్పడానికి అవకాశం లేదు, టైం లేదు, అంతే అంతే. నీ పరిస్థితుల్ని మార్చివేయగలుగుతాడు, మరుగు చేయగలుగుతాడు, ప్రతికూలతల్ని నీకు అనుకూలంగా మార్చగలుగుతాడు ఆయన అధికారి. దేవునికి మహిమ.